ओम नमो नारायणाया, ओम नम शिवाय, श्रीमात्रे नमः। माचिराजुपति प्रेक्षक स्वागत। स्त्री अलंकरण वस्तु चाला गोप शास्त्र दागी उंदी। शास्त्रीय मुक्कु बुड़क अने प्रति स्त्री धरी मुक्कु बुड़क कनक धरिस्ते एंटय्या लाभमंटे భర్తకు ఆయుష్షు పెరుగుతుంది। అదేంటండి, స్త్రీ ముక్కుబుడక ధరిస్తే భర్తకు ఆయుష్షు ఎట్లా పెరుగుతుంది అంటే, మనకి ముక్కు రంధ్రాలు రెండు కదండి, ఒకటి ఇడనాడి, రెండోది పింగళనాడి। ఈ రెండు కూడాను ముక్కులో నుంచి వచ్చేటువంటి శ్వాస ఒక విధంగా ఉండదు ఎప్పుడూ కూడా। ఒక రోజు గట్టిగా బాగా వస్తుంది ఈ ముక్కులో నుంచి, ఒక రోజు ఈ ముక్కులో నుంచి గాలి బాగా వస్తుంది। దీని ఆధారంగానే కొంతమంది పళ్ళు అవుతాయా కాదా అని చెప్పేసి ముక్కు దగ్గర ఇట్లా చెయ్యి పెట్టుకొని ఆలోచన చేస్తూ ఉంటారు। ఆ వెళ్తున్నావా, సరే వెళ్ళిరా అంటాడు। ఏంటండి దీంట్లో దాగిన పరమార్థం అంటే, దీన్ని సూర్యనాడి అంటాడు, కుడి ముక్కులో ఉన్నటువంటి గాలిని, ఎడమ ముక్కులో ఉన్నటువంటి గాలిని చంద్రనాడి అంటారు। సూర్యనాడి చంద్రనాడి, ఆదివారం నాడు సూర్యనాడి బాగా ఆడాలి, సోమవారం నాడు చంద్రనాడి ఆడాలి, మంగళవారం నాడు మళ్ళీ సూర్యనాడి ఆడాలి, బుధవారం నాడు చంద్రనాడి ఆడాలి। నిద్ర లేస్తూనే ఇట్లా ఉండాలండి। అందుకే నిద్ర లేచేటప్పుడే ముక్కు దగ్గర చేయబెట్టుకొని చూసి కనుక లేస్తే ఆ రోజంతా మీరు విజయాన్ని సాధించినట్టే। అయితే మనది ఇష్టం వచ్చినట్టు ఆడిచ్చాడు శివుడు, సోహం తత్వం కదండి, ఇది ఆగిపోతే ఏముంది పైకి పోవటమే కదా, ఆ నిద్రలోనే పోయాడండి పాపం అంటారు। వాడు ఎంత అదృష్టం ఉంటాడో, ఏ బాధలు లేకుండా పోయాడు, ఆ నాడి యొక్క ప్రభావం అన్నమాట। అందుకే నాడీ శాస్త్రం చాలా గొప్పది అన్నారు కొంతమంది। ఈ ముక్కు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి భవిష్యత్తును కూడాను తెలియజేస్తారు। ఒక ప్రశ్నాశాస్త్రానికి వచ్చినప్పుడు కూడా మీ వస్తువు దొరుకుతుందా లేదా అని అడిగినప్పుడు ఇలా చేయబెట్టుకొని చూసే ఆ కష్టమయ్యా అని, లేకపోతే సాయంత్రం కల్లా దొరుకుతుందని చెప్తారు। ఎలా చెప్పారు, ఆ శివతత్వంలో తగిన అత్యంత కీలకవంతమైన ప్రభావం ఇదే సూర్యనాడి చంద్రనాడిలో తగిన పరమార్థం। ఇక ఆడవాళ్ళు ముక్కుబుడకు ఎందుకు పెట్టుకోవాలంటే, స్త్రీ యొక్క రెండు ముక్కు కొనాల గాలి పురుషుడికి పడకూడదు, ఒక యొక్క ముక్కులో నుంచి గాలి మాత్రమే ఈ యొక్క వక్షస్థలాన్ని తాకాలి పురుషునికి। అలా తాకినట్లయితేనే ఆయుష్షు విపరీతంగా పెరుగుతుంది పురుషునికి అని శాస్త్రం। అందుకనే చూడండి, మెడ్రాస్లో ప్రతి ఒక్కరూ కూడాను వివాహం చేసేటువంటి సమయంలో ఆ అమ్మాయికి ముక్కు పుడక తప్పనిసరిగా పెట్టి పంపిస్తారు। మన ఇటువైపు తక్కువ కానీ అటువైపు కల్చర్ అంత గొప్పది, వాళ్ళకి తెలుసు ఈ శాస్త్రం బాగా, నాడీ శాస్త్రంలో తగిన పరమార్థం। అందుకే ముక్కు కొనల నుంచి, రెండు ముక్కు కొనల నుంచి గాలి పురుషుని పైన పడటం పురుషుడి యొక్క ఆయుష్కు విఘాతం కలిగిస్తుంది। అందుకే స్త్రీ ముక్కులో నుంచి గాలి, ఒక ముక్కులోంచి గాలి మాత్రమే ప్రసరించాలి అంటుంది శాస్త్రం। ఇది అకుంఠిత రహస్యం। ఈ రహస్యం వెనకాల దాగిన అద్భుత ప్రక్రియే ముక్కు పుడక। అందుచేత ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఆచరించి తప్పనిసరిగా ఆయుష్ను అభివృద్ధి చేసుకుంటారు కదూ। సర్వే జనా సుఖినో భవంతు।